हाई फ्रेंड्स, वेलकम बैक टू प्रणवी तेलुगु माई व्लॉग्स। मरो मंची व्लॉग अयिते मीतो शेर चेसुकुंटानु। इदैते फ्राइडे व्लॉग अंडी। निन्नटि व्लॉग ई रोज एडिट चेसि पेट्टेस्तुन्नानु अन्नमाट। सो ना मुग्गु एला उंदो कमेंट सेक्षन लो कमेंट चेसेयंडि। फ्राइडे अयिते मा वीधुलु अंता मुग्गुलु कलकललाडिपोतायि। सो इंका नेनैते फस्ट टाइम चाला बागा वच्चिंदि ना मुग्गु। सो इंका मीकु कूडा अला चूपिस्तुन्नानु। सो चाला बागुंदि कदा, सो अंदुके अंडि चूपिस्तुन्नानु। कोन्नि कोन्नि सार्लु अयिते चेडिपोवडं अला अंता अवुतुंदि। इंका गुम्मानिकि वच्चि इला गंधम तो पेटेसी इंका लाइट गा अला कुंकुम पेटेस्तानन्नमाट। सो ఒక్కొక్కసారి అత్తయ్య వేస్తుంటుంది, ఇంకా పాప కొంచెం హ్యాపీగా పడుకుందంటే నేను కూడా వేస్తానన్నమాట। సో నెక్స్ట్ అయితే ఇక్కడ మా తమలపాక చెట్టు ఉంది కదా, సో అక్కడ కూడా పూజ అయితే చేశానండి। సో నెక్స్ట్ అయితే ఇక్కడ మా అత్తయ్య వచ్చి వనిత అత్తని పక్కన నీలిమ చాలా వ్లాగ్స్ లో అయితే చూసుంటారు। సో నీలిమ వాళ్ళ ఇంటి దగ్గర మునగాకు చెట్టుకి మునక్కాయలు ఇంకా ఆకు ఎక్కువ బాగుండేసరికి మా అత్తయ్య అయితే వెళ్ళిందండి, అక్కడైతే కోస్తూ ఉన్నారు। సో చాలా మంది ఆంటీ వాళ్ళు అత్త వాళ్ళు అందరూ వెళ్ళి కోస్తూ ఉంటే ఇంకా మా అత్తయ్య కూడా వెళ్ళిందన్నమాట। సో మార్నింగ్ మార్నింగే చూడండి, చెట్లు అయితే ఎంత పచ్చగా భలే ఉన్నాయి కదా, గ్రీనరీగా। సో అందుకే మీకు కూడా అలా చూపిస్తున్నాను అన్నమాట। సో ఆ జామకాయలు అయితే భలే ఉంటాయండి, ఎర్ర జామకాయలు అంటాం కదా ఆ జామకాయలు। సో ఇంకా మా అత్తయ్య కూడా వెళ్ళి కోస్తూ ఉంది। సో చాలా చిన్న చెట్టు అయినా కూడా భలే మునక్కాయలు ఉన్నాయండి, ఇంకా అందరూ కోసేశారు। నేనైతే ముగ్గు వేసి వెళ్ళేసరికి మా అత్తయ్య అయితే కోస్తూ ఉంది, ఇంకా పాప కూడా ఎలాగో పడుకో ఉంది కదా సర్లే అని చెప్పి వెళ్ళాను। సో ఇక్కడైతే మా అత్తయ్య ముందరికి వెళ్ళి కోస్తుందన్నమాట, ఆంటీ వాళ్ళందరూ కోసేశారమ్మా, ఇంకా నేను కోసుకొస్తానులే పదా అంటే సర్లే అత్తయ్య నేను కూడా ఉంటాను అని చెప్పేసి ఇంకా మా అత్త దగ్గర ఉన్నాను। సో చూడండి ఎంత బాగుందో, మార్నింగ్ మార్నింగే ఇలా మన ఇంటి ముందర ఉండే చెట్టు కోసుకున్నామంటే కొంచెం హ్యాపీగా అలా ఉంటుంది కదా। సో నాకైతే ఇలాంటి హార్వెస్టింగ్ అలాంటివి అయితే భలే ఇష్టం అండి। సో మాకు కానీ ప్లేస్ ఉంటే బాగా పెంచేదాన్ని, మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి। సో ఇంకేం చేస్తాం చెప్పండి, అసలు ప్లేసే లేదు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నా కూడా కొంచెం ప్లేస్ ఉందండి, ఇక్కడైతే అస్సలు ప్లేస్ లేదన్నమాట। సో ఇంకా మార్నింగ్ మార్నింగే ఇలా అయితే ఉందన్నమాట మా వీధిలో। మునగాకు ఫ్రై చేస్తుందంటండి మా అత్తయ్య అయితే, చాలా టేస్టీగా ఉంటుంది పప్పుల పొడి వేసి చేస్తే అని చెప్పేసి చెప్తుంది। అక్కడైతే జామకాయ దొరికిందండి నాకు, సో పక్కనే జామకాయ చెట్టు ఉంది కదా, ఇంకా వాళ్ళైతే మునగాకు కోసుకుంటూ ఉంటే నేనైతే ఆ జామకాయ చెట్లు అలా చూస్తూ ఉన్నాను। సో ఎర్ర జామకాయలు అంటాం కదా, బయట అంతా నార్మల్ జామకాయ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, లోపలైతే రెడ్ రెడ్ కలర్లో భలే ఉంటుంది, పింకిష్ కలర్లో। సో భలే ఇష్టం అండి నాకైతే, ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా కొంచెం కోసుకొస్తా అని చెప్పేసరికి ఇంకా నేను వచ్చేస్తున్నాను। సో చూసారు కదా ఎంత ఆకు తీసుకొస్తున్నాను, సో అది కొంచెమే అవుతుందంటండి మా అత్తయ్య అయితే చెప్తుంది, కొంచెం అవుతుందమ్మా అది ఎంతమందికి సరిపోతుంది అని చెప్పేసి। సో నెక్స్ట్ అయితే ఇక్కడ మా అత్త వాళ్ళ అమ్మ వచ్చిందనమాట, సో అవైతే ఇంకా అవన్నీ ఒలుస్తూ ఉంది। సో ఇంకా రంగురాళ్ళు అవన్నీ వస్తూ ఉంటే ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా దీపావళి, సో దీపావళి సంక్రాంతి అలా వచ్చినప్పుడంతా ఇక్కడ వీధులలో రంగులు ఇలా రంగురాళ్ళు అవన్నీ అమ్ముతూ ఉంటారండి। సో ఇంకా అవైతే తీసుకున్నాము। సో చాలా డేస్ తర్వాత నా చెట్టు అయితే చూపిస్తున్నానండి, తమలపాకు చెట్టుకి ఇంకా ఎండిపోయిందిలే ఇంకా రాదు అనుకున్నాము। సో ఇప్పుడే లేత చిగురులు వస్తున్నాయన్నమాట, భలే హ్యాపీ అనిపించింది నాకు చూసేసరికి। సో ఇంకా మార్నింగ్ మార్నింగే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి, అమునగాకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా నీట్గా ఫ్రెష్ అయిపోయేసి నేను పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను। సో చూసారు కదా బాబా విగ్రహానికి ఇంకా మొత్తం ఇలా చామంతి పూలు కొన్ని రోజెస్ అవన్నీ తెచ్చిస్తే ఇంకా వాటితో ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి, మార్నింగ్ మార్నింగే ఇలా పూజ చేసుకున్నామంటే సో మనకి ఏ నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతాయండి। సో నాకైతే కొంచెం ప్రశాంతంగా అలా అనిపిస్తుంది, మంచిగా ఇంట్లో సాంబ్రాణి స్మెల్ అగరబత్తి స్మెల్ అలా వస్తూ ఉంటే సో భలే హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం ప్రశాంతంగా అలా ఉంటుంది। సో
నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మా ఆయన పాపను తీసుకొని బయటకు అయితే వచ్చామండి. సో ఎక్కడికంటే ఇంకా తనకైతే బర్త్ సర్టిఫికెట్ ఇంకా ఆధార్ కార్డ్కి అవన్నిటికి అప్లై చేయడానికి వచ్చామన్నమాట. సో తనైతే చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటూ ఉందో. సో ఇంకా ఇక్కడ రోడ్లో నుంచే షాప్ అయితే బయటికి ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో బస్సులు ఇంకా స్కూటర్స్ అవన్నీ వెళ్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసుకుంటూ ఉంది. సర్లే అని చెప్పి ఇంకా తనైతే ఆడుకుంటూ హ్యాపీగా ఉందండి. సో చాలాసేపు అయింది మేము వచ్చి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో నేనైతే వీడియో తీయడం కూడా మర్చిపోయాను తనతో పట్టుకొని. తను క్యారీ చేస్తూ వీడియో తీయాలంటే కొంచెం కష్టం అండి. నెక్స్ట్ అయితే ఇవే అండి మేము తీసుకున్న ఫొటోస్ అయితే. సో ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అని తన్ని బోలబడుతూ ఉంది కదా సర్లే అని చెప్పి తనకు కూడా ఒక ఫోటో గుర్తుగా ఉంటుందని చెప్పి తీయించాను. సో అస్సలు క్లారిటీ లేదండి ఆ షాప్లో. ఇంకా మేము ఫస్ట్ టైం వెళ్ళాము, అర్జెంటుగా ఫొటోస్ కావాలి అని చెప్పి ఇంకా పక్కనే ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. సో ఇలా వచ్చాయన్నమాట ఫొటోస్ అయితే. సో ఇదైతే చాలా చిన్న వ్లాగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి.